భయపడతలేదు. కూర్చోండి, బయట కూర్చోండి ప్లీజ్. మేడం మీరు, మేడం మీరు రాసివ్వండి. చెప్పండి మేడం, మీరు రాసివ్వండి. ఏది రాస్తారు మీరు? రాసివ్వండి మేడం. మేడం మీరు ఏది రాస్తారు రాసివ్వండి. మేము గెలిపండి, మీ ముందు గెలిచండి. మీరే మీరే వినండి వినండి, మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిన్న నడుస్తుంది, మొన్న నడుస్తుంది. నా దగ్గర ఏసీపీ దగ్గర అనలేదు, ఎవరు అనలేదు, ఎవరు అనలేదు. ఏం రికార్డింగ్ లేదు, మీరు ఇవ్వండి. మీరు ఎవరు అందరూ ఎక్కడ లేదు అలాంటి వాడు, అలాంటి వాడు ఎక్కడ లేదు. మీరు కంప్లైంట్ విన్నాము. సురేష్ గారు, మీరు కావాలని, మీరు కావాలని నేను చెప్పేది రండి. మీరు కావాలని కాంప్లికేట్ చేస్తే చేయండి మేడం. ఇవ్వండి మీరు ఎవరు అన్నారు, ఎవరు ఇవ్వండి. మీరు కాంప్లికేట్ చేయదలుచుకోలేదు మేడం. మీరు ఇవ్వండి, మీరు వినండి వినండి వినండి. సురేష్ గారు, ఎవరు అనలేదు మిమ్మల్ని. వేసాను ఎవరు అనలేదు. అదే అదే మాట్లాడు. బెదిరిస్తా బెదిరియండి. ఏం లేదా, రికార్డ్ ఏం రికార్డ్ చేస్తారు సార్? రచ్చబడుతున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు, తెలివిగా వికటాటహాసం పొందుతున్నారు, సాడిజం పొందుతున్నారు. ఎందుకు ఆడపిల్ల బాధపడుతున్నారు, వేస్తారు కంప్లైంట్ చేస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? మీరు అనలేదు. మేము ఎవరు, మా ఎస్ మా క్రైమ్ ఎస్ఐ మీరు అనలేదు. మీరే క్రియేట్ చేసి, మీరే క్రియేట్ చేసినప్పుడు పోలీసులు వాయిస్ క్రియేట్ చేసి పోలీసులు ఇచ్చినందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని మాట్లాడి. ఇది పోలీసు పోలీసులు రికార్డింగ్ పోలీసులకి ఇచ్చినందుకు మరి అతిగా నీకు అవ్వాలి. నీ దానికోసం చెప్పలేదా? చూడమ్మా, విని విని వినండి వినండి. అరే వినండి వినండి, నేనేమన్నా. అరే ఆగు బాబు, ఆగు ఆగు సురేష్, ఆగు 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 సురేష్, ఆగు ఆగు. చూడమ్మా, నీకు పోలీస్ స్టేషన్ లో నువ్వు వచ్చినప్పుడు, రెండు మేలో రెండో తారీఖు వచ్చినప్పుడు నీతోటి ఎవరన్నా నువ్వు హర్ట్ అయితే మా వైపు నుంచి, ఎందుకంటే అది ఆడపిల్లగా నువ్వు బాధపడితే తప్పమ్మా, మేము దాని వైపు నుంచి బాధపడదు. మేమని నీకు ఆ వాడు చెప్పాను, ఎందుకంటే చెప్తాను, అది నా రెస్పాన్సిబిలిటీ. యాదో యాజ్ ఎస్హెచ్ఓ నేను మా వాళ్ళు. వినండి వినండి, ఆ విషయం కదా, నేను చెప్పాను. నాకు ఎవరైనా కంప్లైంట్ వచ్చి హర్ట్ అవుతే నా బాధ్యతగా నేను చెప్తాను. నేను చూడు మేడం, చూడు మేడం, నేను మొత్తం చెప్పాను. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మార్నింగే పిలిచాను. నేను పిలిచినా కూడా మీరు అన్ని ఇవ్వకుండా వాయిస్ అని మాట్లాడతారు. కొంచెం మీరు కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వండి తీసుకుంటాం. మీరు ఇచ్చిన పిటిషన్ మేము తీసుకుంటాం. సివిల్ సెటిల్మెంట్ కదా అది, నువ్వు తండ్రి కొంచెం మేడం రాసివ్వండి. మీరు ప్లీజ్ మీరు రాసివ్వండి, అక్కడ అవసరం లేదు. మీరు రాసివ్వండి, ఎందుకు రాసివ్వండి? ప్లీజ్ బయట అక్కడ రిసెప్షన్ దగ్గర, రిసెప్షన్ దగ్గర మేడం. చేయండి, బ్లాక్మెయిల్ చేయండి, మాకు నో ప్రాబ్లం. చేయండి, బ్లాక్మెయిల్ చేయండి, చేయండి 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 సిపి గారికి చేయండి చేయండి చేయండి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎలక్షన్ అంటున్నా కదా. రవి గుప్తా సార్ తెలుసు, వెంకయ్య నాయుడు తెలుసు. అంటే మీరు కంప్లైంట్ రాయండి ఫోన్ లో. మీరు కంప్లైంట్ రాయండి, మీరు కంప్లైంట్ రాయండి, మీరు కంప్లైంట్ రాయండి. మేడం తీసుకెళ్లి కంప్లైంట్ రాయించండి ప్లీజ్, రాయండి. మేడం మీకు మీ ప్రాబ్లం సాల్వ్ చేశాను, నేను కాల్ చేశాను. మీరు కావాలండి, మీరు మీ హస్బెండ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి మేడం. మీ ప్రాబ్లం ఆయన క్లియర్ గా రాలేదు. వేసి ఎవరు అనలేదు మిమ్మల్ని. మీరు అమ్మాయి కంప్లైంట్ ఇవ్వండి మేడం, మీరు కంప్లైంట్ ఇవ్వండి ప్లీజ్. ఫోన్ తీసుకెళ్ళి.